నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డివిజన్లలో పెరుగుతున్న అపరిష్కృత సమస్యలపై నగరపాలక సంస్థ అలసత్వం విడనాడాలి, సూచించిన ఎమ్మెల్యే ముస్తఫా. ఇస్రాయెల్ యూనివర్సిటీలతో కేఎల్ యూనివర్సిటీ కొలాబరేషన్ ప్రోగ్రామ్స్ పరస్పర అవగాహన సదస్సులో వెల్లడించిన కేఎల్యు వైస్ ఛాన్సలర్ రాజా హరేన్. ముస్లింల అభివృద్ధి కృషి చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం వెల్లడించిన రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా ఆరోపించారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఆయన 52వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా డివిజన్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. 52వ డివిజన్లో సీతానగరంలో గడపడప కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గడప కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం చేపట్టారు, కానీ మా సమస్యలు తీర్చండి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. కానీ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య తీర్చడానికి కమిషనర్ గారితో మాట్లాడి నా ప్రయత్నం చేస్తా. ఏది ఏమైనప్పటికీ వైఎస్ రాష్ట్ర ఆశయాలు నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. నిజంగా ఒకసారి అవకాశం ఇవ్వటం మంచిది. దానివల్ల రాబోయే కాలంలో ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుందో అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచనలో ఉండి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వెళ్ళండి, వాళ్ళ సమస్యలు కనుక్కోండి, మీ చేతనంత మటుకి సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా గడప కార్యక్రమం చేపడుతూ వాళ్ళ మంచి చెడు కనుక్కుంటూ వాళ్ళకి ఏ విధమైన సహాయక సహకారం అందించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అందుకనే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అదేవిధంగా ఈ నగరం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చెయ్యి చెయ్యి కలపాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటా. ఎందుకంటే మనం ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంటే మనం ఇంట్లో నుంచి బయటకు రాగానే మన పొద్దున సాయంత్రంగా మంచి జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటే కార్యక్రమం కానివ్వండి, పరిశుభ్రత కార్యక్రమం కానివ్వండి. అలాగే మెయిన్ రోడ్డు మీద కొంతమంది అయితే ఆటోలు ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు, అలా ఆపకుండా మీరు సైడ్లో ఆపుకుంటే వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మోటార్ సైకిల్ కూడా వెడ్జీలో పెడితే అది ఎవరికి ఇబ్బంది లేకుండా మనమందరం ఒక మంచి వ్యక్తిగా మంచి వాళ్ళుగా ఈ గుంటూరు నగరం ఈ రాష్ట్రానికే ఒక మంచి ఇదిగా ప్రతి ఒక్కరూ చేయూతని ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అన్నమాట. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధే తమ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ ఐబీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింల అభివృద్ధి కోసం ఎన్నో రకాల అభివృద్ధి పథకాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పలు అభివృద్ధి పనులకు కార్యాచరణ సిద్ధం చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షరీఫ్, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ వర్గాలలో నిరక్షరాస్యతను దూరం చేయటం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన కృషి చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి, భద్రత ఈ మూడు అంశాలని తీసుకుని ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో అనేక పథకాల్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నన్ని మైనారిటీ సంక్షేమ పథకాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలవటం లేదు. ప్రధానంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున నిన్న విజయవాడలో జరిగిన కీలక సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. అందులో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా అన్ని రకాల పోటీ పరీక్షలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున ఉచితంగా కోచింగ్ ఇవ్వటానికి నిర్ణయించటం జరిగింది. సివిల్స్కి ఎంపికయ్యే ఐఏఎస్, ఐపీఎస్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం 100,000 రూపాయలు ఫీజును ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. వారు ఏ కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకున్నా 100,000 రూపాయలు ప్రభుత్వం తరపున మైనారిటీ వర్గాల సివిల్స్ అభ్యర్థులకు చెల్లించడం జరుగుతుంది.
అంతేకాకుండా అభ్యర్థికి ఫీజు కింద 100,000 రూపాయలు చెల్లిస్తాం. బోర్డింగ్ ఖర్చుల నిమిత్తం 10 నెలల కోసం నెలకు 12,000 రూపాయల చొప్పున స్టే ఫండ్ కూడా ఇవ్వటానికి నిర్ణయించాం. అదేవిధంగా విద్యార్థులలో, పేద మైనారిటీ వర్గాల కుటుంబాల విద్యార్థులలో డ్రాప్అవుట్స్ ఎక్కువవుతున్న విషయం ఇటీవల ప్రభుత్వ పరిశీలనలో తేలింది. డ్రాప్అవుట్స్ను తగ్గించడం కోసం 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం లక్ష్యంగా వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకున్న ఇజ్రాయెల్ తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంతో ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ కర్మాన్ బృందం పరస్పర అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో చర్చించిన విషయాలను కేఎల్ వైస్ ఛాన్సలర్ రాజా హరేన్ మీడియాకు తెలిపారు. ఇజ్రాయెల్లోని ప్రముఖ యూనివర్సిటీలతో కలిసి పనిచేయడానికి వీలుగా అనేక ప్రోగ్రామ్స్ను డేనియల్ కర్మాన్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి విభాగాలలో జాయింట్ ప్రోగ్రామ్స్, అలాగే సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన వివరించారు. తమ యూనివర్సిటీకి అనుకూలంగా ఉండే కోర్సులకు విద్యార్థులను వారి దేశానికి పంపడంతో పాటు ఇజ్రాయెల్ అధ్యాపకులచే తమ విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాజా హరేన్ వివరించారు. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు రాజా హరేన్, కేఎల్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్. సో ఈరోజు మాకు డానియల్ కార్మన్ అంబాసిడర్ ఆఫ్ ఇజ్రాయెల్ గారు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. వారి విజిట్కి ముఖ్య కారణం ఏపీ స్టేట్ గవర్నమెంట్తో వారు రిలేషన్స్, ఇజ్రాయెల్ అండ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్కి కూడా రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే కొలాబరేషన్ చేసుకోవడానికి అలా స్టేట్కి రావడం జరిగింది. అలాగే కేఎల్ యూనివర్సిటీకి, సో స్టేట్లో ఉన్న 1 యూనివర్సిటీ ఏదని ఇక్కడ మా కేఎల్ యూనివర్సిటీకి రావడం జరిగింది. సో ఇక్కడ ఇజ్రాయెల్ టాప్ మోస్ట్ లీడింగ్ యూనివర్సిటీస్తో ఎటువంటి రిలేషన్స్ ఎంఓయూస్ చేసుకోవాలో అనే దానికోసం డిస్కస్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఎటువంటి పర్టికులర్ డొమైన్స్లో, సో స్పెసిఫిక్గా చూసుకోవాలంటే ఇవాళ మేము ESF ల్యాబ్స్ అనే ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఈ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అలాగే జాయింట్ ప్రోగ్రామ్స్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, డిగ్రీ, ఎంటెక్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ లాంచ్ చేయడం జరిగింది ఇవాళ. సో ఈ సెంటర్ని ఇనాగ్రేట్ ఆయన చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇక్కడి నుంచి కూడా, సో టాప్ మోస్ట్ ఇజ్రాయెల్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే కేఎల్ యూనివర్సిటీతో కొలాబరేట్ అవగలుగుతామో అటువంటి ప్రోగ్రామ్స్ చూసి, టైప్ ప్రోగ్రామ్స్, అలాగే స్టూడెంట్స్కి ఇక్కడి నుంచి అక్కడికి స్టూడెంట్స్ని పంపించడం కానీ, అక్కడ రీసెర్చర్స్తో మనకు తెలిసింది ఏంటంటే అక్కడ రీసెర్చర్స్ వరల్డ్లోనే టాప్ మోస్ట్ రీసెర్చర్స్ ఉన్నారు అక్కడ. సో అటువంటి రీసెర్చర్స్తో కేఎల్ యూనివర్సిటీలో ఉన్న రీసెర్చ్ యాక్టివిటీస్ని కొలాబరేట్ అయ్యి ఇక్కడ రీసెర్చ్ యాక్టివిటీని కేఎల్ యూనివర్సిటీలో పెంచడం కోసమని కొలాబరేషన్ కూడా అవుతాము ఇజ్రాయెల్ యూనివర్సిటీస్తో. అలాగే ఇప్పుడు స్టూడెంట్స్కి సంబంధించి అకాడమిక్ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్, అలాగే కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జాయింట్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేసి స్టూడెంట్స్కి ఎంటెక్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ మన దగ్గర 2 ఇయర్స్ చదివి అక్కడ టాప్ మోస్ట్ ఇజ్రాయెల్ యూనివర్సిటీస్లో 2 ఇయర్స్ చదివేటటువంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే అక్కడి నుంచి ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చి మనకి కేఎల్ యూనివర్సిటీకి ఇక్కడ మన కేఎల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి లెక్చర్స్ డెలివర్ చేయటం, కోర్సెస్ డెలివర్ చేయటం, ఇటువంటి కొలాబరేషన్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఎంబీఏ విద్యార్థుల రాష్ట్ర స్థాయి సమావేశం ఎసోటెరిక్ 2017 TJPS కళాశాలలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, ఏవి భవానీ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర కీలకమని అన్నారు. అలాగే పరిశ్రమల అభివృద్ధిలో ఎంబీఏ పాత్ర ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని వారు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. For the reason that neither I am a management expert nor
I am an academician, but I am an officer from a financial institute, and does not really fit into the kind of occasion that it comes. But it gave me a little comfort for the reason that I am also a student like you who is pursuing management, of course, for the last 10 years. Never able to complete. I've experienced in talking to farmers, I've experienced in talking to government officials, I've experienced in talking to banks, but not really students. But then it gives me pleasure and experience which I am looking for in interacting with the young generation of management students. Now, I like the way the two rapporteurs who have stood here and introduced the program. They said management is nothing but making the problems interesting and the solutions constructive. The girl who said so. I mean, they have picked up the very right note to start the program, and that was a quote by any one of you? That was a quote by Paul Pockets, who is not a management expert, who is actually an environmentalist, who writes on ecology, and its interactions with the community. So that also gives me comfort that I need not study. To talk about management, it's not necessary, it's not always necessary that I have studied management. నగరంపాలెంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ నెల 25 మరియు 26 తేదీలలో గుంటూరు అమరావతి రోడ్లోని బండ్లముడి గార్డెన్స్లో గల వేదిక ఫంక్షన్ హాల్ నందు ప్రాపర్టీ షో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ డెప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ మిహర్ నారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్యాంక్ వారు నిర్వహిస్తున్న మొదటి ప్రాపర్టీ షో అని తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరంలో ఈ షో ఏర్పాటు చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. బ్యాంకు అధికారులు వివిధ స్కీముల వివరాలను ఈ షోలో తెలియజేస్తారని ఆయన తెలిపారు. సందర్శకులకు 2 రోజులు కూడా లక్కీ డ్రా నిర్వహించి వివిధ రకాల ఆకర్షణీయమైన బహుమతులు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీఐ ఏజీఎం అనురాధ పాల్గొన్నారు. కండక్టింగ్ వన్ ప్రాపర్టీ షో ఫ్రమ్ 10 AM ఆన్వర్డ్స్ ఆన్ 25th అండ్ 26th ఆఫ్ ఫిబ్రవరి అట్ బండ్లామూడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూర్ అండ్ The show will be inaugurated by Madam Nagalakshmi, Commissioner, Guntur Municipal Corporation. Now in the show, we are calling various builders and people who are related to real estate. Actually, the purpose of this show is to inform and create the awareness among the people of Guntur and nearby areas for housing. And in addition to that, we will also be talking a little bit about our other products, but the focus will be mostly on housing. This is the first time that State Bank of India is organizing a property show on its own. Javaru prapradhamanga modati sari property show ni nirvahistunnaru. Idi banking rangamlo intavarku evaru cheyyanidi. మొదటిసారి స్టేట్ బ్యాంక్ కస్టమర్స్కి ఖాతాదారులకి బాగా బెనిఫిట్స్ ప్రాపర్టీ షో వల్ల వచ్చే బెనిఫిట్స్ తెలియజేస్తూ అన్ని వెంచర్స్ క్యాపిటల్ రీజన్లో ఉన్న అన్ని వెంచర్స్ వాళ్ళకి ఒకచోట చూసే అవకాశాన్ని కలిగిస్తూ ఈ ప్రాపర్టీ షోని ఏర్పాటు చేశాము. ఇది ఫిబ్రవరి 25-26 బండ్లమూడి గార్డెన్స్ వేదిక ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ షో జరుగుతుంది. వివిధ బిల్డర్స్ ఈ ప్రాపర్టీ షో సందర్భంలో బుక్ చేసుకున్న ఫ్లాట్స్కి ఇళ్ళకి కొన్ని రాయితీలు ప్రకటిస్తారు. బ్యాంకు తరపు నుంచి మేము అతి తక్కువ వడ్డీ రేట్లు, నిల్ ప్రాసెసింగ్ ఫీజు లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేశాము. మా సిబ్బంది అక్కడ దర్శించ
వివిధ స్టాల్స్ని దర్శించిన కస్టమర్స్కి మా ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వారికి సూటబుల్ ప్రోడక్ట్ని మేము సజెస్ట్ చేస్తాము. కృష్ణా జిల్లా నందిగామలో ఇటీవల జరిగిన రిటైర్డ్ ఏఎస్ఐ గుంజి వెంకటేశ్వరరావు హత్య కేసులో నిందితులు బెయిల్పై బయటికి వచ్చి హతుని కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని బాధితులు నందిగామ డిఎస్పీని ఆశ్రయించారు. బంధువులైన హంతకులు తమను చంపుతామంటూ బెదిరిస్తున్నారని తమకు ప్రాణరక్షణ కల్పించవలసిందిగా వారు డిఎస్పీని కోరారు. ఆయన గారు అక్టోబర్ 15 తారీఖు అంటారు కత్తులతో పొడిచి అంటారు మా బావగారు కొడుకులు గుంజి శ్రీను, గుంజి చిన్నబాబు, గుంజి సత్యం మా బావగారు కొడుకులు మా ఆయనగారిని కత్తులతో పొడిచారు పొలం కోసం. పేలు నుంచి మొన్ననే వచ్చారు సార్. మూడు రోజులైంది. నీ మొగుని చంపినా నీకు సిగ్గు లేదు, నీ కొడుకుల్ని నిన్ను కూడా చంపేస్తాం, ఎందుకే నీకు ఆస్తి అంటే అంత పిచ్చి అని ఊరికే బెదిరేస్తున్నారండి. మాకు ప్రాణ భయంగా ఉందా సార్? మాకు మమ్మల్ని రక్షించండి సార్, మాకు ప్రాణభిక్ష పెట్టండి అయ్యా, నా కొడుకుని కూడా చంపేస్తానని భయపెడుతున్నారయ్యా. రాత్రి రాత్రి ఇక్కడ నుంచి నిన్న సాయంత్రం చెప్పాను, నిన్న సాయంత్రం చిన్నబాబు సత్యం వచ్చి నిన్న సాయంత్రం 6 గంటల అప్పుడు నిన్ను నీ కొడుకులు చంపేస్తాం, సిగ్గు లేదు ఆస్తి కోసం, ఎందుకు నువ్వు పార్క్ రాకుండా నీకు ముగ్గురు చంపినా నీ సిగ్గు రాలి, నీ కొడుకులు నిన్ను కూడా లేకపోతామని అని మాకు బయటెత్తున్నారండి. రాత్రి భయభీతులయ్యి మేము చెక్కేపేట వెళ్ళి లాడ్జీలో పడుకొని పొద్దున అయ్యగారికి చెప్పుకుంటానికి వచ్చినాం అయ్యా, మమ్మల్ని మటికి ప్రాణభిక్ష పెట్టి నా కొడుకులు మమ్మల్ని రక్షించండి అయ్యా. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామంలో 15వ తేదీన మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్లో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమను తిరస్కరించిందనే అక్కస్తో అదే గ్రామానికి చెందిన ఆది నరేంద్ర అనే యువకుడు అతని స్నేహితులతో కలిసి ఈ దురాగతానికి పాల్పడినట్లు డిఎస్పీ మధుసూదన్ రావు మీడియాకు తెలిపారు. ఎయిత్ క్లాస్ వరకు మధ్యలో చదువుకుని వాళ్ళ తల్లిదండ్రులు చదివించలేక అమ్మాయిని గుడిలో నేను స్కూల్ మా అమ్మాయి కూడా తల్లిదండ్రులతో పాటు కూలి పట్టుకోవడం. అయితే అదే గ్రామానికి చెందిన కుర్రాడు అని పేరు అదే ఈ అమ్మాయి తోటి ఫోన్లో పేరు స్కూల్ వారికి వ్యాలంటీర్స్. కృష్ణా జిల్లా కంచుకచర్ల మండలం పరిటాల పైలాన్ సమీపంలో బైక్ మరియు ఆటో ఢీకొన్న ఘటనలో వెనుక నుండి వస్తున్న గుర్తు తెలియని వాహనం క్రింద పడి కర్రి వెంకయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి బుస్కా జగదీష్ కు తీవ్ర గాయాలవగా అతన్ని 108 ద్వారా విజయవాడకు తరలించారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.